తారక రత్న ఇంత చిన్న వయసులోనే మనందరికీ కూడా దూరం అవటం ఆ కుటుంబానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా ఆయనతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి వారికి కూడా మరి అది అంతా కూడా పోర్చలేనటువంటి నష్టం భగవంతుడు ఇంత త్వరగా ఇలా జరుగుతుందని ఊహించనటువంటి పరిణామం ఏదేమైనా ఆ కుటుంబానికి వాళ్ళక ఫ్యామిలీకి మరి మేమందరం కూడా ఎప్పుడు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటామని తమ్ముడి యొక్క ఆత్మకి శాంతి కలగాలని నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయన యొక్క లేని లోటుని ఆ కుటుంబానికి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమ్మూరు తారక రత్న గారు మరణించడం చాలా బాధాకరమైన మరి యువకుడు ఉత్సాహం సంవత్సరాలలో లిక్ రావట్లేదండి అక్కడ వస్తుంది మన మధ్య లేకపోవడం అనేది బాధాకరమైన తన 20వ సంవత్సరం ఏంటనే చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి సుమారు 21 చిత్రాలలో నటించడం తాతగారు లేనప్పుడు కార్యక్రమంలో రావట్లేదండి వాడు సినిమా ఇండస్ట్రీలో అందరితో కలిగి పెద్ద చిన్న గౌరవించుకుంటారు. ఎప్పుడు చూసినా ఫ్రెండ్లీగా ఉండేటువంటి మరి యువకుడు మన మధ్యలో లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూరాలి చేకూర్చాలి వారి కుటుంబ సభ్యులకు మరి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంత చిన్న వయసులోనే మరి వారు మనకు దూరం పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి నందమూరి కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి సందర్భం కాబట్టి వారందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ కుటుంబంతో 82 నుంచి కూడా అతి సన్నిహితమైన సంబంధం. ఆ కుటుంబంలో నేనొక కుటుంబ సభ్యునిగా గతంలో ఎదిగేది. దాంతో 40 ఏళ్ల రాజకీయాల్లో ఒకట ఆ కుటుంబంతో నాకు అతి సన్నిహిత సంబంధం. హరికృష్ణ గారు కానీ బాలకృష్ణ గారు కానీ అన్నదమ్ములందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కాంచి తారక రత్న కాంచి అందరు కూడా బాగా సంబంధం. ఆ కుటుంబం పాపం ఒక్కొక్కరు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. తారక రత్న బోడం ఒక తమ్ముళ్ళు లాంటి వాడు, ఆయన పోవటం చాలా బాధాకరం. ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని ముందుకు పోవాలి ఆ కుటుంబం అని ఆ పిల్లలు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుతున్నాను.